హలో, వీరు భవానీ గారు అని చెప్పేసి చింతల్లో ఉంటారు. ఆమె మన దగ్గర 25 సెప్టెంబర్ నాడు వచ్చారు. వాళ్ళ సన్నిహితను నెక్స్ట్ స్వెల్లింగ్తో వచ్చారనమాట. దాదాపుగా అది ఒక 10-12 రోజులు ఉన్నదనమాట. స్వెల్లింగ్ స్టార్ట్ అయింది, అది డిఫరెంట్ ప్లేసెస్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, అక్కడ తగ్గలేదని చెప్పేసి మన దగ్గర వచ్చారు. చూడగానే మేము అది లుడ్విగ్ యాంజినా అంటాం, అది ఒక ఎమర్జెన్సీ లాంటిది, లేకపోతే యాంజియోడిమాను, ఆ రెండింటిలో ఏదో ఉందని అనుకున్నాము. కానీ సరే వెంటనే మేము ప్రిలిమినరీ వర్కప్ చేసుకొని పేషెంట్ని వర్కప్ చేసుకున్నాం, స్కాన్ అది చేయించాం, అల్ట్రాసౌండ్ చేయించాం. చేసిన తర్వాత మా ఫస్ట్ పేషెంట్కి మెడికల్ మేనేజ్మెంట్ ఫాలోడ్ బై సర్జరీ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము. అందుకని ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకొని యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసాం, అప్రాప్రియేట్ యాంటీబయాటిక్స్ యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ ప్రోటోకాల్. వాళ్ళకి చెప్పాము మా ట్రీట్మెంట్ ప్లాన్ ఇట్లా ఉంటుందని చెప్పేసి బ్లడ్ టెస్ట్ అవి చేయించాము. వాళ్ళు చాలా హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేశారు మా ట్రీట్మెంట్. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇనిషియల్గా చాలా పెద్దగా ఉన్నటువంటి స్వెల్లింగ్ గ్రాడ్యువల్గా ట్రీట్మెంట్ బాగా ఇంప్రూవ్ అయింది. పేషెంట్కి ఎప్పుడు కూడా అన్నం తినడానికి ఇబ్బంది కానీ బ్రీతింగ్ ఇబ్బంది కానీ అట్లా ఏం లేకుండా ఉన్నది. డే బై డే అది బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నాతో పాటుగా మా టీం ఆశ రమ్య స్నేహ ప్రతిభ వీళ్ళందరూ చాలా హోల్ హార్టెడ్గా సిన్సియర్గా వర్క్ చేసి 24 అవర్స్ పేషెంట్ని చూసుకుంటూ ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చినా లేదా మేమే ఫోన్ చేసి వాళ్ళని ట్రీట్మెంట్ చేయించాం, బాగున్నది. మొన్న 5 డేస్ బ్యాక్ డిశ్చార్జ్ అయినారు. పేషెంట్ మా ప్రకారం చాలా బాగా ఇంప్రూవ్ అయిందని వాళ్ళు కూడా చెప్పారు. కాకపోతే వాళ్ళు సర్జరీ వద్దు, మాకు మెడికల్ మేనేజ్మెంట్ అన్నారు, అదే ఫాలో చేసాం. దేర్ వాజ్ క్వైట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సిమ్టమ్స్. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్, మన కిమ్స్ దగ్గర ట్రీట్మెంట్, మా ట్రీట్మెంట్ వాళ్ళు చెప్తారు, వాళ్ళ మాటల్లో వినండి. హాయ్, నా పేరు నాగార్జున, మా మదర్ పేరు భవానీ. యాక్చువల్గా వచ్చి మనకి 2 సైడ్ మొత్తం వాచిపోయి ఇదంతా ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్ లాస్ట్ ఇయర్ మా తాతయ్య గారిని కిమ్స్కి తీసుకొచ్చి ఆయనకి చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది కిమ్స్లో. సో వేరే ఎక్కడైనా కూడా ఆయన మాకు బయటింగ్ ఛాన్సెస్ 50-50 అని చెప్పారు, బట్ కిమ్స్ ద్వారా మాకు 100% ఆయన తొందరగా కోలుకున్నారు. కాకపోతే మేము మా మదర్కి ప్రాబ్లం రాగానే నియర్ బై నారాయణ హాస్పిటల్కి అక్కడ ప్రిఫరెన్స్ అని చెప్పి వెళ్ళాము. కాకపోతే అక్కడ ఏమంటే ప్రాబ్లము ఈ కిమ్స్లో ఉన్నంత పర్ఫెక్ట్ మా దగ్గర లేదు, సో మీరు కిమ్స్కి వెళ్తాం బెటర్ అని చెప్పి వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కూడా రిఫర్ చేశారు. అక్కడ డాక్టర్స్ రిఫర్ చేసిన నెక్స్ట్ మినిట్ ఇక్కడ కిమ్స్కి మేము వచ్చాం. వచ్చిన కాడి నుంచి మాకు 25th నాడు మార్నింగ్ ఇక్కడికి వచ్చాక సుబ్రహ్మణ్యం సార్ మేము డైరెక్ట్గా రావడమే సార్ దగ్గరికి వచ్చాము. వచ్చి అదే రోజు అడ్మిట్ అయ్యి అదే రోజు నుంచి ఇప్పటి వరకు కూడా 8 డేస్ ట్రీట్మెంట్ జరిగింది. ట్రీట్మెంట్లో కూడా ఏ ఆపరేషన్ చేద్దామని కూడా చివరి నిమిషంలో డాక్టర్ మాకు చాలా కోఆపరేట్ చేసి ఆపరేషన్ అవసరం లేదు, మీకు ఈ ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి ఆపరేషన్ వీలైతే నెక్స్ట్ చేద్దాం సో అని చెప్పి టెస్టులు చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చారు. 8 డేస్ నాడు ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మాకు. ఇప్పుడు కూడా స్టార్టింగ్ వచ్చిన రోజుకి ఇప్పటికీ చూస్తుంటే చాలా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. హాస్పిటల్కి వచ్చిన కానీ డిశ్చార్జ్ 5 డేస్ అయింది. మళ్ళీ ఈరోజు వచ్చి మేము చెకప్ చేయించుకుందామని వచ్చాం. ఈరోజుకి డిశ్చార్జ్ అయిన రోజు కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం అయినా డాక్టర్ కాల్ చేయగానే ఇమీడియట్గా మాకు రెస్పాన్స్ ఇచ్చి ఈ విధంగా మీరు ఇట్లా చేసుకోండి అని చెప్పి ప్రతిదీ కూడా మాకు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న 8 డేస్ కూడా డాక్టర్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కానీ ఎవ్రీ డాక్టర్ వచ్చి ఎవ్రీ మినిట్ చెక్ చేసేవాళ్ళు. స్కిన్ డాక్టర్ కానీ, మౌత్ కానీ, డెంటిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా బాగా సహకరించారు. సో థ్యాంక్స్ టు కిమ్స్ అండ్ డాక్టర్స్, సుబ్రహ్మణ్యం గారికి స్పెషల్ థ్యాంక్స్.